హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కుమారి. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేనైతే ఈరోజు మీ అందరికీ కూడా ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నేనైతే రెడీ అయిపోయిన ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను ఏంటి అనుకుంటున్నారా? సో నేను హబ్బీ అండ్ దాంతోపాటు తోషిత్ కూడా మేమైతే సింహాచలం వెళ్ళబోతున్నాము. సింహాచలం టెంపుల్ ఉంది కదా, సో టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. అండ్ దీని కుర్తీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అండ్ మా తోషిత్ కూడా రెడీ అయిపోయాడు ట్రెడిషనల్ వేర్లో. అండ్ మీ అందరికీ షేర్ చేశాను కదా మా తోషిత్ కి మా మమ్మీ అన్నప్రసన్నకి గిఫ్ట్ చేశారని చెప్పి ఈ డ్రెస్. సో అదైతే వేసేసాను అనమాట టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి, ముందుగానే వేసేసాను యాక్చువల్లీ. సో ధోతి సెట్. అండ్ నా అవుట్ఫిట్ విషయానికి వస్తే నాది వచ్చేసి కంప్లీట్లీ నార్మల్ లాంగ్ అనార్కలీ డ్రెస్ అనమాట. అండ్ ఇది కూడా మీకు లాస్ట్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ ఇప్పుడైతే ఇంకా స్కూటీ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే మాకు కొంచెం దగ్గరే మరీ ఎక్కువైతే కదా, ఒక 30 to 40 minutes లోపు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకా ఈవినింగ్ వెళ్తున్నాం యాక్చువల్లీ మేము. అండ్ మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి కొంచెం లేటే అయింది, అంటే దర్శనం ఉంటుంది కదా, దాంతోపాటు సాటర్డే రోజు వెళ్ళాం కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయితే అయింది. సాటర్డే రష్గా ఉంటుంది కదా. యాక్చువల్లీ ఎర్లీగా వెళ్దామని అనుకున్నాం, బట్ తోషిత్ వచ్చేసి నిద్ర లేగలేదు, వాడు లేపకుండా రెడీ చేయాలంటే ఇబ్బంది అని చెప్పేసి ఇంక కొంచెం ఆగేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఎస్పెషల్లీ సింహాచలం వెళ్ళే రోడ్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం కూడా ఫుల్ గ్రీనరీ అనమాట రోడ్ అంతా కూడా. సో మ్యాక్సిమం నాకు కుదిరినంత వరకు షూట్ చేశాను, సో మీరు కూడా చూస్తూ ఉండండి. అండ్ దాంతోపాటు ఈ వీడియోలో నేను మీ అందరికీ రీసెంట్గా తీసుకున్న అండ్ దాంతోపాటు మై మోస్ట్ ఫేవరెట్ ఫీడింగ్ కుర్తీస్ అయితే ఒక 3 అయితే చూపించేస్తాను. అండ్ అవి నేను వేసుకొని రీల్స్ చేసినప్పుడు నాకు చాలామంది కూడా కామెంట్ చేశారు, సో వాటి గురించి అయితే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను లాస్ట్లో. సో అప్పటిదాకా అయితే సింహాచలం బ్లాగ్ అయితే చూసేసేయండి. సో సింహాచలం అయితే ఎంటర్ అయిపోతున్నాము. అండ్ ఎంట్రన్స్లో మనకు ఒక బైక్ కాబట్టి మాకు ఒక 10 rupees తీసుకున్నారు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. అండ్ కొండ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 3 kilometers అబో దాకా, 3.6 kilometers దాకా ఉంటుందన్నమాట. అండ్ ఈ రోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మేము అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో ఏ ఇబ్బంది అయితే పడలేదు. ఎస్పెషల్లీ ఆ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంటుంది పైనుంచి, మొత్తం కూడా కింద ఉన్న హౌసెస్ కానీ ఆ గ్రీనరీస్ కానీ చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి. అండ్ ఈవినింగ్ టైం వచ్చాము, ఇంకా కొంచెం ఈవినింగ్ సీనరీ బాగుంది. అండ్ నైట్ ఇంకా బాగుంది. బట్ ఏంటంటే మనకి ఫోన్స్లో అంత బాగా క్యాప్చర్ చేయవు కానీ నార్మల్గా అయితే రియల్గా చూడడానికి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే చాలామంది పిక్చర్స్ అయితే దిగుతున్నారు, చెప్పాను కదా సాటర్డే అని చెప్పి. సో సాటర్డే వల్ల కొంచెం రష్గానే ఉంది టెంపుల్ అయితే. అండ్ ఇక్కడైతే మేము ఇంకా తులసిమాల తీసుకొని పైకైతే వెళ్ళిపోతున్నాము. అండ్ కిందే మనకి విధంగా తులసిమాల అండ్ దాంతోపాటు కొన్ని ఐటమ్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్స్ అవి లోపలికి అలా ఉండదు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ అందరికీ అసలు ఎలా ఉంది ఏంటి కొంచెం వెలుగులో ఉండగానే చూపిద్దామని చిన్న బిట్ అయితే షూట్ చేసేసాను. దాని తర్వాత ఇంకా మొబైల్స్ అయితే ఇచ్చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈ క్లిప్పింగ్ అయితే షూట్ చేస్తుంది అనమాట. సో దర్శనం అవి హ్యాపీగానే అయిపోయి ఫాస్ట్గా అయిపోయి. అండ్ దర్శనం విషయానికి వస్తే మేము వచ్చేసి నార్మల్గా ఉచిత దర్శనం ఒకటి 100 rupees, టికెట్ ఒకటి 300 rupees ఒకటి ఉంటుంది. సో మేమైతే ఇంకా 100 rupees టికెట్కి వెళ్ళిపోయాము, ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా ఉచిత దర్శనం అయితే చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు. సో బాబుతో కొంచెం మరీ లేట్ అయిపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇంకా టికెట్ తీసుకున్నాం. యాక్చువల్లీ 300 rupees టికెట్ నేను చూడలేదు ఫస్ట్, అదైతే ఇంకా ఫాస్ట్ అయింది. బట్ దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. అండ్ నిజంగా నాకు ఎంత బాగా నచ్చింది అంటే, నేను చాలా ఇయర్స్ బ్యాక్ సింహాచలం వచ్చాను, మళ్ళీ ఎప్పుడు తోషిత్తో వచ్చాను అనమాట. నాకు ఆ లైటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. హ్యాపీగా ఆ కూల్ బ్రీజ్లో వెళ్ళి రావడం బాగా నచ్చింది. కాకపోతే చిన్న భయం ఏంటంటే తోషిత్తో చలిలో వెళ్తామని భయం వేసింది. బట్ పెద్ద చలి అయితే ఏం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. అండ్ ఆబ్వియస్గా నేనైతే వాడికి మంచిగా ఫుల్గా వ్రాప్ చేసేసి స్వాడల్ చేసేసి నీట్గా తీసుకెళ్ళాను అనుకోండి, మధ్యలో పెడతాం కాబట్టి కొంచెం వాడికి వేడైతే ఉంటుంది. అండ్ ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే దిగాము, కాకపోతే ఇంకా నైట్ కాబట్టి అంత సూపర్ అయితే ఫొటోస్ ఏం రాలేదు. బట్ మాకు చిన్న మెమరీలో ఉండాలని చెప్పి చిన్న కొన్ని పిక్స్ అయితే దిగాము, ఎందుకంటే ఫస్ట్ టైం సింహాచలం వచ్చాము తోషిత్తో అని చెప్పేసి. అండ్ నాకు ఆ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఎవరైనా ఒకళ్ళు మీ బేబీస్కి ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, సూపర్ క్వాలిటీ, సమ్మర్లో అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. లైటింగ్స్ ఎక్సలెంట్ ఉంది. నైట్ ఒక వ్యూ పాయింట్ అయితే మార్నింగ్ టైం ఒక వ్యూ పాయింట్, అంటే మార్నింగ్ ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. నైట్ టైం ఏంటంటే అక్కడ రియల్గా ఉండి ఆ లైట్స్ అవి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అనమాట. అండ్ మేము వెళ్ళిన రోజు ఏంటంటే కలెక్టర్ వచ్చారు, సో దానివల్ల కొంచెం హడావుడిగానే ఉంది టెంపుల్ అయితే. సో అది మేమైతే హ్యాపీగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కాసేపు అక్కడ అలా కూర్చొని హ్యాపీగా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామన్నమాట.
సో ఫైనల్లీ మేమైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాము. అండ్ ఈరోజు డిన్నర్ వచ్చేసి యాక్చువల్లీ టిఫిన్ కింద ఉప్మా ప్రిపేర్ చేశారు, దాంతోపాటు కొంచెం రైస్ ఉంటుంది. నేను రైస్ విత్ పప్పు బీరకాయ అండ్ దాంతోపాటు ఆలూ ఫ్రైతో హ్యాపీగా నా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నా. హలో ఎవ్రీవన్, సో ఈరోజు మీ అందరికీ కూడా నేను రీసెంట్గా తీసుకున్న ఫీడింగ్ కుర్తీస్ అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ వన్, దిస్ ఈస్ బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్ కుర్తా, చాలా బాగుంది. లైక్ కుర్తా కాదు, దిస్ ఈస్ లాంగ్ అనార్కలి ఫ్రాక్. మీకు పక్కన వీడియో అనేది ఇన్సర్ట్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి ఇది ఫీడింగ్ కుర్తీ అని ఎలా ఉంటుందంటే, మనకి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా బటన్ సిస్టమ్ అయితే, ఓపెన్ బటన్స్ అయితే వస్తాయి. దానివల్ల చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ కానీ అన్నీ కూడా. అండ్ మనకి ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ అయితే వస్తుంది. ఎల్బో హ్యాండ్స్కి లైక్ చిన్న బెల్ అయితే, బెల్ స్లీవ్ టైప్ వచ్చిందనమాట. సో సూపర్ సూపర్ కంఫర్టబుల్, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ మనకి ఫ్రంట్ వచ్చేసి యోక్ పార్ట్ దగ్గర ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్యూట్ కుర్తా. సో నేను ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మధ్య తీసుకున్నాను, జిప్ టైప్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేద్దాం. వన్స్ కానీ సెట్ అవుతే మనకి అటు ఫర్దర్గా నెక్స్ట్ కూడా స్పా సెట్ అవుతాయి అన్న ఉద్దేశంతో నేనైతే ఇది ఒకటి ట్రై చేశాను అండ్ సూపర్ హిట్ అయింది. నెక్స్ట్ టైం నుంచి ఈ విధంగా తీసుకుందామని ట్రై చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద టాప్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్గా ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ ఇది నాకు చాలామంది, నేను ఒక వీడియోలో, ఐ మీన్ ఇది వీడియో చేసి పెట్టలేదు కానీ నార్మల్గా రీల్స్ చేసినప్పుడు ఇది వేసుకున్నాను అనమాట. ఇది మాత్రం నిజంగా చాలా 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 బాగుంది. యాక్చువల్లీ ఇది నేను భోగి రోజు వేసుకున్నాను, బట్ మీ అందరికీ అన్ఫార్చునేట్గా భోగి వ్లాగ్స్ అయితే షేర్ చేయలేకపోయాను. డ్యూ టు అప్పుడు నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి భోగి వ్లాగ్ అయితే షేర్ చేయలేకపోయాను. సో ఆ రోజు వేసుకున్న ఫుల్ లాంగ్ అనార్కలి ఫ్రాక్, ఇది చాలా చాలా బాగుంది. దీంట్లో కలర్ కాంబినేషన్స్ మనకి ఐ థింక్ 2 అవైలబుల్ ఉన్నాయి. అండ్ దీనికి స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయి. సో పఫ్ హ్యాండ్స్ అనమాట, చాలా లేటెస్ట్ హ్యాండ్స్. అండ్ ఇది కూడా నేను పక్కన మీకు వీడియో ఇన్సర్ట్ చేస్తాను, లుక్ ఎలా ఉంటుంది ఏంటన్నది. ఓకేనా? సో చాలా బాగుంటుంది. ఇది మాత్రం 100% మీరు ట్రై చేయాలనుకుంటే ఫీడింగ్ కోసం తప్పకుండా ట్రై చేయండి. అండ్ దాంతోపాటు మర్చిపోయాను, మీకు ఇన్విజిబుల్ జిప్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇవి ఫీడింగ్ టాప్స్ అనే మాటే తప్ప హ్యాపీగా ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా వాడచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది. సో ఇది కూడా చాలా బాగుంది. లైక్ ఎక్కడికైనా వెళ్ళడానికైనా వేసుకోవడానికి చాలా మంచిగా అనిపించింది. క్లాత్ కూడా బాగుంది. అండ్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి. సో ఇది నేను అన్నవరం వెళ్ళినప్పుడు వేసుకున్నాను, బట్ యాజ్ యూజువల్ అప్పుడు కూడా నేను బ్లాగ్ అయితే ఎక్కువ తీయలేకపోయినా అనమాట. సో ఇవి నేను తీసుకున్న ఫీడింగ్ కుర్తీస్ లేటెస్ట్గా అయితే, ఎందుకంటే నాకు చాలామంది మీరు తీసుకున్న లేటెస్ట్ కుర్తీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి అని అంటున్నారు కాబట్టి నేను ఈ విధంగా మీకు బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా నాకు సూపర్ డూపర్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంకా బాగా ఏమన్నా ఫీడింగ్ కుర్తీస్ బాగున్నాయి అని అనిపిస్తే మీ కామెంట్స్లో నాకు తప్పకుండా నాకు ఇన్స్టాగ్రామ్లో లింక్స్ అవి షేర్ చేయండి. నేను ట్రై చేసి ఇంకా నలుగురికి అవి చూపిస్తాను, ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ఫీడింగ్ కుర్తీస్ కోసం చాలా సర్చ్ చేస్తారు కాబట్టి. నేను ఎంత అలా సర్చ్ చేస్తానంటే దాంట్లో బెస్ట్గా ఉండాలి, బాగుండాలి అండ్ అన్ని రకాలుగా చూస్తారనమాట. సో అందుకోసం నేనైతే ఈ విధంగా మొత్తం అయితే సెటప్ అయితే చేసుకో